Hi viewers, welcome to Telugu Job Portal. Southern Power Distribution Company of Telangana Limited, TSSPDCL, organized to Kaliga unna junior lineman post to bharti cheyadam kosam notification release chesindi. Application format online. Meeku description lo notification online application link icha nasaktunna varu try cheyandi. Munduga information chuddam. Important dates: 28th March, last date. Evening 5 PM lopala fees anedi pay cheyali. Night 11:15 PM lopala mee application submit cheyavalsi untundi. నెక్స్ట్ 1st April నుంచి 4th April వరకు అప్లికేషన్ మోడిఫికేషన్ ఏమైనా చిన్న కరెక్షన్స్ ఉన్నా అవి చేసుకోవచ్చు. 24th April మీరు మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 30 April ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్ 1553 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా 1000 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. మీలో వచ్చి లిమిటెడ్ రిక్రూట్మెంట్, అది 18 నుంచి 35 వరకు ఏజ్ లిమిట్. ఇవి కాకుండా మనకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవుతుంది. 24,000 నుంచి మీకు పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఐటీఏ కానీ లేదా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంది. ఐటీఏలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మ్యాన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి, ఆ యొక్క డిసిప్లిన్. నెక్స్ట్ లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ వారికి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. మన కట్ ఆఫ్ తేదీ మీరు ఏజ్ ఎప్పటికీ చెక్ చేసుకుంటారంటే 1st January 2023. నెక్స్ట్ ఫీజ్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా 200 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కింద పే చేయవలసి ఉంటుంది. ఇది అందరికీ కామన్. తర్వాత ఒక 120 వచ్చి ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ వారికి ఒక ఎగ్జామినేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు. 10:30 AM నుంచి 1 PM, నెక్స్ట్ 2 PM నుంచి 5 PM వరకు కాల్ చేసి ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ అవ్వచ్చు, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సమాచారం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ముఖ్య విషయం ఏంటంటే ఫోటోగ్రాఫ్. ఈ యొక్క నోటిఫికేషన్కి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ రెండు కలిపి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది, వీడియోగా కాదు. అందుకే ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సంబంధించిన ఒక డైమెన్షన్, అంటే హైట్ ఎంత ఉండాలి, విత్ ఎంత ఉండాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవి చూసి ప్రిపేర్ చేసుకోండి. మీకు శాంపుల్ ఇమేజ్ కూడా ఉంటుంది పేజ్ నెంబర్ 6లో. ఫోటో ఎలా ఉండాలి, సిగ్నేచర్ ఎలా ఉండాలి, వాటి యొక్క సైజ్ ఎంత, ఏ ఫార్మాట్లో ఉండాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. టోటల్ 80 మార్క్స్ ఎగ్జామినేషన్. 2 అవర్స్ టైం ఇస్తారు. ఓవరాల్గా సెలక్షన్ ప్రాసెస్ మీకు 100 మార్క్స్కి, అంటే 80 మార్క్స్ వచ్చి రిటర్న్ ఎగ్జామినేషన్, ఒక 20 వచ్చి ఈ 20 మార్క్స్కి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన క్యాండిడేట్స్, అంటే ఆ పర్టికులర్ ఈ యొక్క టీఎస్ఎస్ పీడిసిఎల్ ఆర్గనైజేషన్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, జనరల్గా ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్కి ఇంతకుముందు ఎవరిని అవుట్సోర్స్ పద్ధతిని కానీ కాంట్రాక్ట్ పద్ధతిని కానీ ఎక్కడ వర్క్ చేస్తుంటే కనుక 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ కొన్ని మార్క్స్ కేటాయిస్తూ ఉంటారనమాట. అవి రిక్రూట్మెంట్ ప్రాసెస్ భాగం వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక 20 మార్క్స్ ఏం చేస్తున్నారంటే ఆర్టిసన్స్ అండ్ అవుట్సోర్స్ పర్సనల్స్ వేరికి ఈ యొక్క 20 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఒక 180 డేస్కి 1 మార్క్ అనమాట. 6 మంత్స్ వీళ్ళు పనిచేస్తూ ఉంటే ఆర్గనైజేషన్లో వీళ్ళకి 1 మార్క్ కింద కేటాయించడం జరిగింది. అంటే వీళ్ళు అలాగా ఎన్ని 6 మంత్స్ పనిచేస్తూ ఉంటే అన్ని మార్క్స్ వీళ్ళకి ఫైనల్ టెస్ట్లో వీళ్ళకి అంటే ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్లో కలపడం జరుగుతుంది అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి మాత్రమే. నార్మల్గా అయితే మిగతా వారందరికీ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు 80 మార్క్స్ ఎగ్జామ్ రాసుకుంటారు. ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మినిమం క్వాలిఫై మార్క్స్ అనమాట, ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్ఎస్టీకి మినిమం కట్ ఆఫ్ అనేది వచ్చి ఉండాలి. అది మినిమం అది, తర్వాత ఎక్కువగా మార్క్స్ వస్తే లిస్ట్లో మీ పేరు ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏ విధంగా క్యాండిడేట్స్ని తర్వాత స్టేజ్కి షార్ట్ లిస్ట్ చేస్తారంటే 1:2. సో 1:2 రేషియోలో పోల్ క్లైంబింగ్ ఉంటుంది. జనరల్గా జూనియర్ లైన్మెన్ పోస్ట్కి ఈ పోల్ క్లైంబింగ్ సమ్మం మనకి ఎక్కాల్సి ఉంటుంది, అది కామన్. సో దానికోసం ఆ టెస్ట్ అనేది ఉంటుంది, అది పాస్ అవ్వాల్సి ఉంటుంది అందరూ కూడా. ఇది 1 మార్క్ ఎవ్రీ 180 డేస్, అంటే ఒక 1/2 ఇయర్కి మీకు 1 మార్క్ కేటాయిస్తారు ఎక్కడెక్కడ పనిచేస్తూ అంటే పనిచేసిన వారికి. అది నెక్స్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే మీకు పేజ్ నెంబర్ 17లో ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీస్ మళ్ళీ ఏబీసీడీ ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీకి ఏ సర్కిల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ చూద్దాం.
ఐటీ సిలబస్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. టోటల్ 80 క్వశ్చన్స్, ఇందులో 65 వచ్చి మీ యొక్క ట్రేడ్, 15 వచ్చి జనరల్ నాలెడ్జ్ అనమాట. 2 అవర్స్ టైము. ఐటీఎస్ఎం సిలబస్ ఎక్కడ ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రిసిటీ ఫండమెంటల్స్, తర్వాత బ్యాటరీస్ గురించి, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి, డీసీ మెషిన్స్ గురించి, ట్రాన్స్ఫార్మర్స్ గురించి, ఏసీ మెషిన్స్ గురించి, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ గురించి, ఇవన్నీ కూడా ఉంటాయి టాపిక్. తర్వాత జీకే జనరల్ స్టడీస్ సంబంధించిన పేపర్, జనరల్ అవేర్నెస్ పేపర్. ఇందులో మీకు న్యూమెరికల్ ఉంటుంది, కరెంట్ అఫేర్స్ ఉంటుంది, కన్జ్యూమర్ రిలేషన్స్ కానీ, జనరల్ సైన్స్, ఎన్వైరాన్మెంట్ ఇష్యూస్ అవ్వచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ సంబంధించిన హిస్టరీ మూమెంట్ ఉంటుంది, తెలంగాణ సంబంధించిన లిటరేచర్ కానీ, కల్చర్, ఆర్ట్స్, హెరిటేజ్ ఇవన్నీ కూడా కామన్. ఇవి 15 మార్క్స్కి. ఇక్కడే మీకు పేజ్ నెంబర్ 19 నుంచి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకుని ఎవరికైనా కావాలంటే కనుక. నెక్స్ట్ ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇది, జూనియర్ లైన్మెన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, పేమెంట్ చేయడానికి, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లింక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే మీకు జూనియర్ లైన్మెన్ పోస్ట్కి ఏ విధంగా సబ్మిట్ చేయాలని చెప్పి ఒక యూజర్ గైడ్ అయితే అది చూడండి ఒకసారి. ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు, ఫోన్ నెంబర్, ఏ టైంలో కాల్ చేయాలని టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ మేక్ పేమెంట్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇంతకుముందు ఓల్డ్ నోటిఫికేషన్ ఏమైనా అప్లై చేశారని ఒక ఆప్షన్ అయితే అడిగింది, ఎవరిని అప్లై చేస్తుంటే వాళ్ళు ఎస్ఎన్ పెడితే ఏమవుతుందంటే క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అప్లై చేయలేదంటే నో పెడితే మీకు ఏమవుతుంది, పేమెంట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట, కొత్త పేమెంట్ చేయాలని చెప్పేసి. అప్పుడు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క నేమ్, ఎస్ఎస్ఓలో ఏ విధంగా నేమ్ ఇవ్వాలి, తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత పేమెంట్ మీరు చేయాల్సి ఉంటుంది. వన్స్ పేమెంట్ పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది, జర్నల్ నెంబర్, అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్వే జనరేట్ చేసినట్టు వస్తుంది అనమాట నెంబర్, అది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వెరిఫై నెక్స్ట్ అంటే అప్పుడు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది TSSPDCL సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. మీకు హోమ్ పేజ్లో కెరియర్స్ పేజ్ ఉంటుంది, ఒక మెనూ ఉంటుంది, క్లిక్ చేయండి. అప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ లిస్ట్ అయితే ఇక్కడ వస్తుంది. ఫర్దర్గా అడ్మిట్ కార్డ్స్ కానీ, ఈవెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు, మీరు చెక్ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ TSSPDCL సంబంధించిన జూనియర్ లైన్ మీద నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొని తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.